అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ కన్సల్టెంట్ చీఫ్ డైటిషియన్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్వ్ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మొకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఇంకోటి ఇప్పుడు మన కాటిలేజ్ మొకాల గొజ్జు అంటాం మనము కాటిలేజ్ ఎందుకు అరుగుతుంది ఒకవేళ అరిగినట్టయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఎగ్జాంపులే తీసుకుందాం మన గ్రాండ్ పేరెంట్స్ని లేదా మన పేరెంట్స్ని ఒక్కొక్కరు వన్ టెన్ ఇయర్స్ లేదా నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వితౌట్ లెగ్ పెయిన్ కానీ లేదా మజిల్ పెయిన్ కానీ లేదా లైక్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు లేకుండా కూడా నోళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది కొన్ని ప్లేస్లలో కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది అంటే వన్స్ మొక్కల నొప్పులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఇందుకోసం వస్తున్నాయి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకు వైటమిన్ డీ డెఫిషియన్సీ అనేది తక్కువగా ఉంది సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే కాల్షియం అనేది తక్కువగా ఉంది ఎందుకు అని అంటే కాల్షియం ఎప్పుడైతే మన బాడీలో తక్కువ అవుతుందో అప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు రావడము కాటిలేజ్ అరిగిపోవడము నథింగ్ బట్ గొజ్జు అంటాం మనం అంటే అది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మనం జాయింట్స్ ఉంటుంది కదా ఈ జాయింట్స్ గ్యాప్లో అది లైక్ ఇప్పుడు గమ్ టైప్ ఒకటి ఉంటుంది కాటిలేజ్ అంటాం దాన్ని ఆ గమ్ టైప్ ఏమవుతుంది అంటే మనము మనం లైక్ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఈ విధంగా లేదా లేచినప్పుడు ఈ విధంగా అంటే ఇప్పుడు ఏదైతే మజిల్ ఉంటుందో దీన్ని క్రాక్ చేయకుండా ఉంటుంది అది ఒకవేళ కాటిలే జరిగిపోయింది అనుకోండి మనకి ఏమవుతుందంటే మజిల్స్ లేదా బోన్స్ ఏమైనా ఇట్లా తాకినప్పుడు పెయిన్ కావడము లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు పెయిన్ కావడము ఇవన్నీ ఎక్కువ జరగడం జరుగుతుంది ఇందుకోసం అంటే వీళ్ళు కాల్షియం నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవి ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఇవంటివి జరుగుతాయి లైక్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ వాళ్ళ డైలీ లైఫ్లో ఉండాలి ఇంకోటి సరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఊకే కూర్చున్నా కూడా బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది ఎందుకోసం వస్తుంది అంటే స్పైన్ ఇష్యూ స్పైన్ ఏమైతే స్పైన్ కూడా ఒక మజిల్ టైపే మనకి ఏమవుతుంది అంటే మనం దానికి ఇవ్వాల్సిన పోతుంది అంటే ఇప్పుడు సపోజ్ బాడీలో ప్రోటీన్ అనేది ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడైతే తక్కువగా అవుతుందో మన బోన్స్లో ఏదైతే కాల్షియం ఉంటుందో దాన్ని ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకొని మన బాడీ యూజ్ చేసుకుంటుంది అంటే ఇక్కడ కాల్షియం పర్సెంటేజ్ అనేది తగ్గిపోయినట్టే కదా అప్పుడు తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మన బోన్స్ అనేది వీక్ కావడం జరుగుతుంది ఇంకోటి మనం చూసినట్టయితే కొంతమంది కింద పడ్డారు అనుకోండి ఏదైనా లైక్ బైక్ దాకా లేదా ఊకే నార్మల్గా కింద పడ్డ కూడా మజిల్ బ్రేక్ కావడం బోన్ బ్రేక్ అవడం మజిల్ క్రాంప్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అంటే వాళ్ళ బాడీలో కాల్షియం పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది ఇంకోటి అప్పుడు తక్కువ ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది బాడీ అనేది వీక్ అవుతుంది నథింగ్ బట్ బోన్స్ మజిల్స్ అనేది వీక్ అవుతాయి అప్పుడు మనం ఏం పని చేసినా కూడా హెల్తీగా అనేది ఉండదు పెయిన్ కావడం వల్ల మనం కూడా ఎక్కువ వర్క్ చేయలేము ఇంకోటి అందుకు నేను ఏమంటున్నా అంటే ఒక్కటి వీళ్ళు ఏదన్నా తీసుకోండి కాకపోతే ఫుడ్కు ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి లేదనుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అదే చెప్పినట్టు ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అంటే ప్రోటీన్ సఫిషియంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉండదు అప్పుడు మనకు ఏమవుతుంది అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ తక్కువ కానప్పుడు కాల్షియం పర్సంటేజ్ కూడా ప్రాపర్గా ఉండడం వల్ల మనకు కాటిలేజ్ ఇష్యూ కానీ లేదా మజిల్ కానీ బోన్స్ ఇష్యూస్ కానీ ఇవి రాకుండా ఉంటుంది ఇంకోటి వీళ్ళు ఎక్కువ ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ ఏమేమి తీసుకోవాలంటే ఎగ్ వైట్స్ కానీ దేశీ చికెన్ కానీ నట్స్ కానీ లైక్ ఆల్మండ్ బాదం పీనట్ వాల్నట్ సార్ మేము ఎగ్స్ తీసుకోము చికెన్ తీసుకోము అంటే గో ఫర్ ప్రోటీన్ మనకిక్కడ పన్నీర్లో ఉంది సోయా సోయా చాన్స్లో ఉంది స్ప్రౌట్స్లో ఉంది నట్స్లో ఉన్నాయి దాల్స్లో ఉన్నాయి పల్సర్స్లో ఉన్నాయి ఇవన్నీ ప్రోటీనే ఇప్పుడు కమ్ టు క్యాల్షియం పాటుకు వస్తే స్పినాచ్ అని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ పాలాకూర బచ్చలకూర ఏ ఆకుకూరగాలు తీసుకున్నా కూడా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ దాంట్లో పుష్కలంగా మనకు కాల్షియం అనేది ఉంటుంది ఇంకోటి దాంతోపాటు వెజిటేబుల్స్ తీసుకుంటాం లైక్ టమాటో క్యారెట్ బీట్రూట్ ఆనియన్ ఎక్సట్రా అవి ఇవ్వడం వల్ల మనకు మినరల్స్ అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మన బాడీకి లేదా మన బోన్స్ మసిల్స్కి కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వెళ్ళడం వల్ల మనకు అది కాటిలేజ్ అనేది రిడ్యూస్ కాకుండా సేఫ్గా హ్యాపీగా ఉంచుతుంది ఏ విధంగా అంటారా ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బైక్ ఉంది బైక్లో ఇంజన్ ఆయిల్ లేదా మనకి ఇప్పుడు చైన్ ఉంటుంది కదా బైక్ కానీ సైకిల్ కానీ దాంట్లో ప్రాపర్గా ఆయిల్ లేకుంటే మనకు ఏ విధంగా అయితే సౌండ్ వస్తుందో లేదా మన బైక్ ఏ విధంగా అయితే ఇష్యూ ట్రబుల్ ఇస్తుందో సేమ్ మన బాడీ కూడా అంతే కాల్షియం కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ తక్కువ ఉందనుకోండి ఏదో ఒక పార్ట్ నథింగ్ బట్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి ఏదో ఒక పార్ట్కి ఖచ్చితంగా డెఫిషియన్సీ అనేది ఉంటుంది ఇంకోటి మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఏ ఒక్కరిలో కూడా ఇప్పుడు ప్రో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది లేకుండా లేదు ప్రతి ఒక్కరికి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది ఇంకోటి ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే మన పేరెంట్స్ అని మన గ్రాండ్ పేరెంట్స్ ఉదయం లేచినప్పుడే వాకింగ్కి వెళ్ళడము లేదా స్లోగా జాగింగ్కి వెళ్ళడము ఎండలో కూర్చోవడము ఇలాంటివి చేసే తోలు కానీ ఇప్పుడున్న యువతరం ఏమైంది అంటే వాళ్ళ జాబ్స్ వల్ల వాళ్ళ స్ట్రెస్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఏమైంది మనకి మన హెల్త్కి ఇచ్చే టైంని కూడా ఇవ్వలేకపోతున్నాం ఇంకోటి ఒకవేళ సరే సార్ మరి ఇప్పుడు ఇస్తాము మళ్ళీ ఎలాంటి టైంలో ఎండలో కూర్చోవాలి అంటారా మార్నింగ్ బిఫోర్ ఎయిట్ లేదా నైన్ వరకు కూర్చోవచ్చు మార్నింగ్ సిక్స్ థర్టీ టూ అంటే సన్సెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు తీసుకోవచ్చు తర్వాత ఏమవుతుంది అంటే సన్ ఉంటుంది కానీ రేస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది దానివల్ల మనకి అంటే మన బాడీ అనేది తట్టుకోలేదు నథింగ్ బట్ స్కిన్ డ్యామేజ్ కావడము ర్యాషెస్ కావడం ఇవన్నీ జరుగుతుంది అందుకు బిఫోర్ నైన్ వరకు ఎప్పుడైనా కూర్చోవచ్చు సో దట్ అప్పుడు మనకు కావాల్సిన మంచి వైటమిన్ డెఫిషియన్స్ అనేది అందుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మన బాడీకి లేదా మన మజిల్ బోన్స్కి ఎంత హెల్తీ ఫుడ్ ఇస్తామో ఎంత కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ ఇస్తామో అప్పుడే అవి కూడా హ్యాపీగా ఉంటాయి లేదనుకోండి ఇప్పుడు బైక్ది ఏ విధంగా అయితే ఎగ్జాంపుల్ చెప్పానో సేమ్ మనకు కూడా అదేవిధంగా ట్రబుల్ ఇవ్వడం జరుగుతుంది నథింగ్ బట్ మనం కొంచెం దూరం వాకింగ్ చేసిన కొంచెం జాగింగ్ అని లేదా సైక్లింగ్ చేసిన మోకాల నోపులు రావడం నథింగ్ బట్ కాలు గుంజడము మజిల్స్ అనేది వీక్ కావడము ఇంకా స్ట్రెంతనింగ్ ఉండకపోవడము కింద పడ్డా కింద పడ్డామనుకోండి బ్రేక్ కావడం క్రాంప్ కావడం లేదా స్వెల్లింగ్ రావడం ఇవన్నీ ముఖ్యంగా జరుగుతుంటాయి అందుకు ఇవన్నీ రాకూడదు అంటే నేను ముఖ్యంగా చెప్పినటువంటి హై డైట్ హై ప్రోటీన్ డైట్ కానీ లేదా కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మ్యాండేటరీ ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్ పరంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు అంటే అందరు వాకింగ్ అని జాగింగ్ అని అట్లా చేసేటోళ్ళు ఇప్పుడు చాలా మందికి ఏమైంది కొందరు జుంబా అంటున్నారు సార్ కొందరు కార్డియో అంటున్నారు కొందరు ఎరోబిక్ అంటున్నారు మళ్ళీ అవి మాకు తెలియవు కదా అంటే గోఫర్ పర్సనల్ ట్రైనర్స్ లేదా ఫర్ జిమ్ ట్రైనర్స్ అట్లాని జిమ్ముకు వెళ్ళమంటున్నా అంటే నో నువ్వు అబ్జర్ల్యూట్లేను అంటే వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మీరు లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే మీ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది ఇంకోటి మీ బోన్స్ కానీ మజిల్స్ కానీ స్ట్రెంగ్గా అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి లేదనుకోండి మనం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కూడా ఆఫీస్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు మనం కూర్చొని కూర్చొని లేవగానే మనకు ఏమవుతుంది బ్యాక్ బోన్ అనేది పెయిన్ అయినట్టు అనిపిస్తుంది ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అవి రాకూడదంటే ఇలాంటి ఆహారం తీసుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ చేయడం వల్ల వాళ్ళకు మనకు మొఖాల నొప్పులు కానీ లేదా వచ్చే వచ్చేది ఉన్నా కూడా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు వచ్చిన అయితే కొంచెం దాన్ని రివర్సల్ చేసుకోవడమా లేదా మేనేజ్ చేసుకోవడమా అది కన్సల్టెంట్ ప్లస్ డైటీషియన్ ప్లస్ ఫిజికల్ వర్కౌట్ ట్రైనర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ